హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సామ్. అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి. నేను ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి దివాళీ అయిపోయి చాలా డేస్ అయ్యి ఉంటుంది. అండ్ యా, దివాళీ సెలబ్రేషన్స్ బాగా జరిగాయండి మాకైతే. అండ్ మేము కొన్ని క్రాకర్స్ అయితే తెచ్చుకున్నాము, చిచ్చుబుడ్లు క్రాకర్స్ అలాంటివి తెచ్చుకున్నాము, ఎందుకంటే ఆరు ఉన్నాడు కాబట్టి తెచ్చామన్నమాట. అండ్ లాస్ట్ ఇయర్ కూడా మేము దీపావళి బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ ఇయర్ కూడా పేరెంట్స్తో సెలబ్రేట్ చేసుకోవడం బాగుండింది. అండ్ ఇక్కడైతే అమ్మ ముందుగానే ఇంకా ముగ్గులు వేసేసారు. ఈవినింగ్ సాయంత్రం టైంలో ముగ్గులు వేసేసారనమాట. ముగ్గులు వేస్తే ఇంటి ముందు ఆ కళే వేరుంటుంది. అండ్ దీపాలు కూడా పెట్టాము, గాలి వస్తుంది కాబట్టి ఎక్కువగా ఉండట్లేదు, బట్ యా 4 దీపాలు అయితే పెట్టేశాము ఇంటి ముందు. అండ్ యా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాము. అండ్ ఫ్రెండ్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ వేరే ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ అందరూ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సో చూస్తూ ఉండండి. సో ఇప్పుడైతే ఇంకా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చేసామండి. అంటే అక్కడ పూజ కంప్లీట్ అయింది, అలాగే ప్రసాదం కూడా తీసుకుని కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా ఇప్పుడు టపాస్ల టైం కదా, సో క్రాకర్స్ అలాగే చిచ్చుబుడ్లు ఉన్నాయి, సో అవి కాలుస్తున్నాము. ఫస్ట్ అయితే చిచ్చుబుడ్డుతో స్టార్ట్ చేస్తున్నాము ముగ్గురం కలిసి. దాని తర్వాత అమ్మ వాళ్ళు కూడా కొన్ని కాల్చారు. యాక్చువల్గా చలి చాలా ఉందన్నమాట ఆ రోజు, సో అందుకనేసి వాళ్ళు ఎక్కువగా బయట టైం స్పెండ్ చేయలేదు చలిగా ఉంది అనేసి. మళ్ళీ ఇంకా ఇండియా వెళ్ళే టైం దగ్గరలోకి వచ్చేసింది కదా, అందుకని మళ్ళీ జలుబు చేస్తే ఇబ్బంది అవుద్దనేసి వాళ్ళైతే ఎక్కువగా కాల్చలేదన్నమాట టపాసులు. అండ్ ఇట్స్ టైం ఫర్ చిచ్చుపుట్టి, చూడండి. Thank you.
మీలో ఎంతమందికి టపాసులు అంటే భయం చెప్పండి నాకు. ఎందుకంటే నాకంటే నాకైతే చాలా భయం. నేను అసలుకి కొంచెం చిన్నప్పటి నుంచి నేను అసలుకి కాల్చలేదు. ఇప్పుడు 6 కాలుస్తున్నారు చూసారా, ఓన్లీ అవే కాల్చేదాన్ని అనమాట. అండ్ ఎందుకంటే అది ఏమన్నా కాల్చేటప్పుడు ఏదైనా పేలుతుందేమోనని అనేసే భయంతో ఎక్కువగా కాల్చేదాన్ని కాదు. అలాగే దీపావళికి వెయిట్ చేసేవాళ్ళు, అంటే టపాసులు కాలుస్తాము అని వెయిట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో, భయం వాళ్ళు కూడా అంతేమంది ఉంటారనమాట. సో మీలో ఎవరెవరికి భయం, అలాగే ఎవరెవరికి ఇష్టం అనేది నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడ ఏదో కొత్తది తీసుకొచ్చామండి, అది ట్రై చేస్తున్నాము ఎలా ఉంటుందా అనేసి. బట్ అది అదేంటంటే ఫ్లోర్కి మొత్తం కూడా బ్లాక్ ఇలా స్మోక్ అంటుకుంటుంది, అందుకనేసి ఇంకా అది కాల్చలేదు. అండ్ మళ్ళీ అగైన్ బ్యాక్ టు క్రాకర్స్ అండి. సో ఇదండి ఇవాళ దీపావళి వ్లాగ్. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము. అండ్ మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా చాలా ఫాస్ట్గా వీడియోస్ రీచ్ అవుతాయి. సో దట్ మీరు ఫాస్ట్గా వీడియోని వాచ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.